వచ్చే ఎన్నికలలో ఏపీలో కనీసం సీట్లైనా సాధించాలని ఎత్తులు వేస్తున్న బీజేపీ ముందు తన బలం ఏంటన్న దానిపై ఓ రహస్య సర్వే జరిపిస్తుందట. అయితే ఆ సర్వే ఫలితాలు బట్టి ముందుకు వెళ్లాలని కమలనాథులు ఆలోచిస్తున్నారని సమాచారం. అలాగే 2019 ఎన్నికల్లో ఏపీలో పొత్తులు ఉంటాయని కూడా బీజేపీ పెద్దలు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా పొత్తుల కదా అన్నది ఇంట్రెస్టింగ్ పాయింటే. ఏపీలో అసలే బీజేపీ అంటే జనం ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అంతలా ఆ పార్టీని జనంలో పాపాల భైరవుడిగా మార్చిన ఘనత టీడీపీదే. ఇప్పుడు ఏపీలో అన్ని రకాల సమస్యలకు బీజేపీ కారణమని ఆ పార్టీ చేసిన ప్రచారం సక్సెస్ అయింది. దాంతో బీజేపీ అంటేనే జనమే కాదు పార్టీలు కూడా జడుసుకునే పరిస్థితి ఉంది. ఈ టైంలో పొత్తులు అంటే పరుగున వచ్చేదెవరు అన్న అనుమానాలు వస్తున్నాయి. ఏపీలో ఎంపీ సీట్లు బీజేపీకి బాగా ఎక్కువగా కావాలి. పొత్తుల ద్వారా మాత్రమే అవి దొరుకుతాయి. మరి పొత్తులకు ఎవరు వస్తారు అన్నది ఆలోచించినప్పుడు టీడీపీతో చెడింది కాబట్టి ఫస్ట్ చూపు వైసీపీ మీదనే ఉంది. ఆ పార్టీ నేతలతో బీజేపీ పెద్దలు టచ్ లో ఉన్నారని అంటున్నారు. అయితే పొత్తులపై జగన్ వద్దకు వచ్చిన ఓ రాయబారాన్ని ఆయన గట్టిగా పక్కన పెట్టేశాడని టాక్ నడుస్తుంది. ఆ కారణంగానే జగన్ లేటెస్ట్ గా మళ్లీ కేసుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారని ప్రచారం సాగుతోంది. మరోవైపు పవన్ తోనూ జట్టు కట్టాలని బీజేపీ ట్రై చేస్తుంది. పవన్ ఇప్పటికే కామ్రేడ్స్ తో చెలిమికి సై అనేశాడు. మరి ఎలా చూసుకున్నా వైసీపీ జనసేనలే బీజేపీకి ఆప్షన్లుగా ఉన్నాయి. పొత్తుల ఎత్తులపై అపరచాణిక్యుడు అమిత్ షా వ్యూహం ఏంటో తెలియక ఏపీ బీజేపీ లీడర్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.